హలో ఎవ్రీబడి, ఇక్కడికన్నా మీరు చేంజ్ అడిగారంటే మిమ్మల్ని మూడేళ్ళు అయితే బొక్కలతో వస్తారు, అదేనండి జైల్లో వేస్తారు. అదేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఇది 100% నిజం. అయితే కర్ణాటక గవర్నమెంట్ ప్రతిరోజు బస్సులో ప్రయాణించే ప్యాసింజర్ కోసం ఒక షాకింగ్ లాంటి న్యూస్ని అయితే ఒక రూల్ లాగైతే పెట్టారు. ఈ రూల్ ఏంటి అంటే, ఇన్కేస్ ఎవరైనా ఒక పర్సన్ రన్నింగ్ అయ్యే బస్సులో వాళ్ళు కానీ కండక్టర్ని చేంజ్ కానీ అడిగారంటే వాళ్ళకి 3 ఇయర్స్ అయితే జైలు శిక్ష అయితే పడుతుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, నాకు కూడా ఇలాగే అనిపించింది. అయితే ఈ రూల్ని కర్ణాటక గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే, గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసే కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే ప్రతిరోజులో దాదాపు 2 నుంచి 3 గంటలు కేవలం చేంజ్ దొరక్క ఆగిపోయి ఉంటున్నాయంట. మరికొన్ని రోజులు 2-3 గంటల కన్నా ఎక్కువ సమయాన్ని వాళ్ళు ఆపేసుకుంటున్నారంట. ఇలా వర్కింగ్ అవర్స్లో వర్క్ జరగకుండా ఆగిపోయి గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుందని అయితే కర్ణాటక గవర్నమెంట్ అయితే భావిస్తుందంట. సో అందుకే ఇంత కఠినమైన రూల్ని అయితే తీసుకొని వచ్చారు. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కర్ణాటక బస్ కానీ ఎక్కినారంటే ఖచ్చితంగా చేంజ్ని మాత్రం అడగకండి. తెలుసు కదా చేంజ్ అడిగితే ఏమవుతుందో, 3 ఇయర్స్ అయితే బొక్కలేస్తారు. ఈ రూల్ కొత్తగా వచ్చింది కాబట్టి చాలా మందికి అయితే తెలియదు. సో ఫ్రెండ్స్, వీలైనంత మందికి మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ని అయితే ఇచ్చేసేయండి. అంతేకాదు, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.